వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ అందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకుని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ దమ్ బిర్యానీ చేసే విధానం మీకు చూపిస్తాం తగినంత పొడి తగినంత చాలు కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ గరం మసాలా గ్రీన్ చిల్లీ పేస్ట్ పెరుగు ఇక్కడ కొద్ది కొద్దిమీర పుదీనా ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక కిలో చికెన్ తీసుకెళ్ళా మనం ఇక్కడ ఒక కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకునేక అదని పెట్టుకుని అదని వచ్చేసింది మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలా ఆయిల్ వేసుకున్నాక మన ఆనియన్ అనేది చేతి నలిపి దీంట్లో యాడ్ చేసుకోవాలండి చూడండి నేను చేతిలో నలుపుకొని మన ఆనియన్ అనేది దీంట్లో ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలా చూడండి ఎర్రగా ఫ్రై అయిపోయింది నేను ఆనియన్కి ఫ్రై చేసుకున్నాను ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఎర్రగా చేసుకోవాలని మనం కాల్చగదు కాల్చే మన టేస్ట్ మారిపోతుంది బిర్యానీలో ఇక్కడ మన అనేది వచ్చేసిందని వేడిగెప్పిన మన వాటర్ అనేది దీంట్లో బిర్యానీ ఆకు గరం మసాలా చార్జర్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం మూత పెట్టి ఇంకో కుక్ చేసుకోవాలండి కుక్ చేస్తే ఆ మసాలాలన్నీ ఘాటు పన్ను అనేది నీళ్ళలో వస్తాయండి ఇక్కడ ఏమో నేను రైస్ అనేది నాని పెట్టుకుంటున్నాను పెట్టుకుని వాష్ చేసుకుంటానండి మనం ఒక గంట సేపు రెండు గంటలపైన పెట్టుకోవచ్చు అండి నేను నాకు టైం దొరకదు కాబట్టి నాకు ఒక గంట సేపు పెట్టుకున్నాను ఇప్పుడు వాష్ చేసి వాటర్ పారేసినాను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మా అదన్లో చూడండి అదన్ వచ్చింది దీంట్లో తీసుకుపోయి వేసుకోవాలి మనం బాస్మతి రైస్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు దాంట్లో తక్కువ వేసుకోవాలా ఒక చమ్మచు సాల్ట్ వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకుని చూసుకోవాలండి ఉడికిందో లేదో మన రైస్ మా రైస్ ఉడికిపోయిందండి నేను గిన్నెలో తీసుకుంటున్నాను ఇక్కడేమో మన అన్నం గిన్నెనే పెద్ద బొగనాల్లో దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలండి మసాలాలన్నీ ఆయిల్లో మిక్స్ చేసుకునేక ఫ్రై చేసుకోవాలని గరం మసాలా యాడ్ చేసుకోవాలా సాల్ట్ యాడ్ చేసుకోవాలా పసుపు యాడ్ చేసుకోవాలా డ్ చిల్లి కూడా యాడ్ చేసుకోవాలా ఇవన్నీ ఒకసారి మనం నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి ఘాటు అనేది అంతా వెళ్ళిపోతుంది ఫ్రై చేసుకున్నాక మనం దించుకున్నాక గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలా మన చికెన్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో చికెన్ అంతా వేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు అంతా యాడ్ చేసుకోవాలండి మన పెరుగు కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలా మనం ఆనియన్ ఫ్రై చేసినా కానీ మన చేతి నలిపి నలిపి వేసుకోవాలండి మన ఆనియన్కి దీంట్లో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఆనియన్ ప్యాకెట్ వేసుకుని అని ఈ ఇవి చేతిలో అన్నీ మిక్స్ చేసుకోవాలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ చికెన్కి మసాలా బాగా అంటుకాలి అంటుకునేక ఒక లెవెల్లో మనము దీనికి కవర్ చేయాలండి కింద పైన పెట్టుకోకుండా సరైన మడసంగా లెవెల్లో పెట్టుకోవాలి దీని మీద మనం రైస్ కప్పేయాలండి చికెన్ కనరాగదు మనది అంత రైస్ వేసి కప్పేయాలండి చూడండి అంతా రైస్ చేసుకుంటున్నాను ఏం పెద్ద పని లేదండి మీరైనా చేసి చాలా టేస్ట్ ఉండేది మీరు రెండు నాలుగు మూడు నాలుగు అయినా పెట్టుకుని తినచ్చు ఫ్రిడ్జ్లో ఇక్కడ నేను ఒక అన్నం అంతా వేసేసి కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను పైనుంచి ఇక్కడ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను మన ఆనియన్ ఫ్రై చేసుకునేది కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలా నేను లింబుకాయ కూడా వేసుకున్నానండి ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను గ్యాస్ ఆన్ చేసుకున్నాక తవా పెట్టుకుంటాను తవా పెట్టుకుంటే మనకేం కాలదండి మన రైస్ అనేది కింద చికెన్ అనేది కాలదు బాగా ఉడుకుతుంది అందుకోసం తవా పెట్టుకుని అన్నం పెట్టుకుంటాను నేను చూడండి మా రైస్ అనేది దమ్ అయిపోయింది ఇక్కడ దంబినాని మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఏం పెద్ద పనులు ఎవరైనా చేయొచ్చండి మీకు తీసి చూపిస్తానండి ఇప్పుడు ముక్కులు కూడా చాలా బాగా ఉడికినాయండి ఇక్కడ చూడండి చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికినాయి ఈ రెసిపీ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి